నన్ను చూస్తున్న మీ అందరికీ నమస్కారం అండి. సో మేము రీసెంట్గా అనమాట, అంటే మేము ఈ మైసూర్ ఏరియాలోకి, అంటే మైసూర్కి ఒక 70 కిలోమీటర్స్ మా ఊరు కొలేగల అని చెప్పేసి, సో ఇక్కడికి వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. 2007లోనే ఎప్పుడు వచ్చినట్టు ఉన్నాం. సో 2007లో అప్పట్లో మేము రాగానే చాలా అడవికి దగ్గరగా ఉండేవాళ్ళం అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇంకా ట్రైబల్ ఏరియా అనుకోండి, ఒక వాగులోకి దిగి మళ్ళీ పైకి ఎక్కాల్సి ఉండేది, బ్రిడ్జ్ కూడా ఉండేది కాదు. సో అలాంటి ఒక ప్రదేశంలో మేమైతే వచ్చిన కొత్తలో ఉన్నాం. 3 ఇయర్స్ ఉన్నాం అడవిలో. ఇంకా అడవే అది, మా పొలం దాటిన తర్వాత ఇంకంతా దట్టమైన అడవి అనమాట. ఏనుగులు వచ్చేవి, పుల్లులు వచ్చేవి, అన్నీ వచ్చేవి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళలేదు. రీసెంట్గా అనమాట ఒక బర్త్డే ఫంక్షన్ ఉంటే అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చాము. సో ఆ వీడియో ఇప్పుడు పెడతా చూడండి, అది ఎంత అంటే ఒక మెమరీ లాగా. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ తర్వాత మళ్ళీ 10-11 ఇయర్స్ తర్వాత మళ్ళీ మేమున్న స్టార్టింగ్ ఎప్పుడైతే ఉన్నామో, ఇక్కడికి వచ్చినప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వెళ్ళి జస్ట్ ఒక చిన్న వీడియో అయితే తీసుకుని వచ్చాను. ఆ వీడియో ఇప్పుడు వస్తుంది, చూడండి బాగుంటుంది. ఇవన్నీ గవర్నమెంట్వి స్కూల్ అండ్ అలానే హాస్టల్లో కూడా. సో కొండకు దగ్గరగా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. చూడండి ఇది కురుబన కట్టే అని చెప్పేసి చాలా ఫేమస్, మేమున్న ఏరియాలో. మండే అండ్ ఫ్రైడే అయితే ఇక్కడ అసలు ఖాళీ ఉండదు, స్వామీజీది అనమాట. సో చూడండి ఇదంతా కూడా, సో కొబ్బరికాయ కొట్టేది అండ్ ధూపం వేసేది అవన్నీ అనమాట. సో ఇదైతే అసలు ఖాళీ ఉండదు. సో అక్కడ కనపడుతున్నారు కదా స్వామీజీ అనమాట. ఇప్పుడు గుడి అయితే చూసారు కదా, సో ఇది ఆ గుడి అనమాట. ఆ గుడి పక్కన కూడా అంత ఫారెస్టే ఉంటుంది. అండ్ అలానే ఆ గుడి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్తే, సో ఇక్కడైతే నేను మీరు మీకు అర్థమవుద్దని చెప్పేసి నేను మ్యాప్లో చూపిస్తున్నా. సో ఇదంతా కూడా అడవే అనమాట. చూడండి మొత్తం అడవే, ఇటు పక్క కొంచెం లెక్క ఊరుంటుంది. మళ్ళీ అడవిలోంచి అలా వెళ్తూ ఉంటే అక్కడ మేమున్న ప్లేస్ అయితే వస్తుంది అనమాట. ఆ ఊరి పేరు హిద్దులు దొడ్డి అంటారు. ఆ గుడి దాటి కొంచెం ముందుకు వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు, చూడండి జూమ్ చేస్తున్నా అప్పుడు, ఇదైతే ఊరు అనమాట. సో ఇదంది కదా, ఇదంతా ట్రైబల్ ఊరు. ఈ ఊరు దాటి ఇంకొక 1/2 కిలోమీటర్ అనమాట, అంటే మాకు దగ్గరగా ఉండే ఊరు ఇది మాత్రమే. సో ఆ ఊరిలోకి వెళ్ళి ఆ ఊరు దాటి అలా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కనబడుతుంది కదా అడవి మధ్యలో. సో ఇదే అనమాట మేము ఉన్న ఇల్లు. ఇప్పుడు మీకు వీడియోలో చూస్తారు, సో చూడండి దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. ఇది మొత్తం వెనకాలంతా కూడా చాలా డీప్ ఫారెస్ట్ అనమాట. చూడండి మొత్తం వెనకాలంతా అడవే. సో మీకు ఇక్కడ బోర్డర్ లైన్స్ అయితే కనబడుతుంది అనుకుంటా. ఆ ఇంటికి వైట్ కలర్ ఉంది చూడండి, అదంతా కూడా అడవే బోర్డరు. యాక్చువల్గా ఆ ఇల్లు ఉన్నంత లెక్క డిఫరెంట్ కలర్ ఉంది చూడండి, గ్రీనరీ. సో అదేంటంటే వాళ్ళ తోట ఏదో వేశారు. సో ఆ చెట్లకు కూడా అడవిలో కలిసిపోయినట్టు మనకు అనిపిస్తుంది. కానీ ఈ పక్కన రోడ్డు ఉంది చూడండి, ఇదంతా అడవికి బోర్డర్ అనమాట ఆ రోడ్డు. సో ఇక్కడ ఊరు కనబడుతుంది కదా, సో ఈ ఊరు అనమాట మెయిన్. మాకు ఈ ఊరిలోకి వాగులో దిగి వచ్చేవాళ్ళం. వర్షం వస్తే ఫుల్ వాగు వచ్చేది, నడవడానికి కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే బ్రిడ్జ్ కడుతున్నారు రీసెంట్గా. సో చూడండి ఇదంతా అడవే, ఇక్కడ కనబడుతుంది కదా అడవికి ఫెన్సింగ్ వేశారనమాట, సోలార్ ఫెన్సింగ్. సో యానిమల్స్ అనేవి ఇటు పక్క రాకుండా ఉండడానికి అడవికి వేశారు. ఇదంతా రోడ్డు. సో ఈ చుట్టూరు ఇది మొత్తం ఇదంతా వెనకాలంతా కూడా ఫారెస్టే. సో చూడండి ఇదంతా ట్రైబల్ ఏరియా, అడవిలో అడవి మధ్యలో ఉంటాయి ఇళ్ళన్నీ కూడా. సో ఇంతకుముందు మేము ఇక్కడే ఉండేవాళ్ళం అనమాట, అంటే కొంచెం అటు వెళ్ళిపోతే పొలబది ఉండేది, పొలంలో ఫామ్లో ఇల్లు ఉండేది. ఆ ఇంటి వెనకాలంతా కూడా అడవే మొత్తం. సో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చామన్నమాట ఇటు పక్క, ఏదో బర్త్డే ఫంక్షన్లో వచ్చాం. సో ఫ్రెండ్స్ ఈ ఊర్లోంచి ఆ ఇంటికి వెళ్ళే వరకు ఒకసారి మీరు రోడ్డు చూడండి. ఈ రోడ్డు చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది, అంటే ఫస్ట్ గేర్లో తప్పితే పైకి ఎక్కదనమాట బండి కానీ కారు కానీ. అండ్ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంటుంది, మొత్తం చూస్తున్నారు కదా రాళ్ళు. సో చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట రోడ్డు కూడా. గాడి నందు ఇందులు గారు చూడండి ఇదంతా కూడా కొండ ఎక్కుతున్నాం, మొత్తం అంతా కూడా
రోడ్ కూడా ఉండదు అనమాట. ఇలాంటి ప్లేస్ లో ఇంతకుముందు మేము ఉండేవాళ్ళం. సో ఇదంతా కూడా ట్రైబల్ ఏరియా. ఇదంతా మొత్తం ఫారెస్ట్ అనమాట. ఈ చుట్టుపక్కల అంతా కూడా ఫారెస్ట్. ఆనే బర్చైదావా మన్నెను పనితో ఇల్లు బర్చైదా అక్కడ అవుతా. ಮನೆ ಪಕ್ಕದಲ್ಲಿ ನೋಡ್ತೀರಾ ಚೂಡಂಡಿ ಫೆನ್ಸಿಂಗ್ ಇದೆ ಗೇಟ್ ಐತೆ ಇಲ್ಲ ಉಂಡೇದಿ. ಸೋ ಮತ್ತು ಇದಂತಾ ಕೂಡ ಅಡವೆ ಅಟ್ಟು ಬಗ್ಗೆ ಕಾನಿ ತರ್ತ ಇದಂತಾ ಕೂಡ ಸೋಲಾರ್ ಫೆನ್ಸಿಂಗ್ ಅನ್ನಮಾಟ. ಇಪ್ಪುಡೈತೆ ಇಕ್ಕಡ ವೇರೆ ವಾಳು ಉಂಟುನಾರು. సో మేము ఇక్కడ నుంచి వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 13 సంవత్సరాలు అయితే అయింది. సో చూడండి ఇదంతా కూడా మొత్తం ఫారెస్టే ఇటు పక్క. ఏ బేడకనా బాయిలే. సో ఇక్కడంతా చూడండి నాయక సుమ్నేనికి బా బేడ. అదే సో చూడండి అంతా కూడా ఫారెస్టే మొత్తం. అండ్ అది కొండ అనమాట. మేము అప్పుడప్పుడు ట్రెక్కింగ్ వెళ్ళేవాళ్ళం అక్కడ దాకా. సో తిన కుమార్ అని చెప్పేసి ఇక్కడే ఉంటాడు అనమాట. ఏరలు తిన తీసుకెళ్ళాడు సార్ మమ్మల్ని అయితే ఫారెస్ట్లోకి. సో ఇవన్నీ కూడా ఏదో వేశారు. సో చాలా ఇంతకుముందు అయితే పప్పాయి అంతా ఉండేది ఇక్కడ. సో మొత్తం ఇలా ఒక 20 ఎకర్స్ అయితే ఉంటుంది కింద వరకు అలా ఉండేది. సో దీంట్లో అయితే మొత్తం సో ఇక్కడైతే మొత్తం ఏనుగులు పందులు పుల్లు అన్నీ తిరిగాయి ఇటైతే ఈ ఫామ్లో అయితే. ఒకసారి నేనైతే ఇక్కడ కూర్చుని ఏదో టీవీ షో చూస్తుంటే బయట ఏనుగులు అనమాట మా పొలంలోకి వచ్చి పక్కన వాళ్ళ పొలంలోకి వెళ్ళి ఇప్పుడైతే వేరే వాళ్ళ అదొక ఆ ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. డూప్లెక్స్ ఉండేది లోపల నుంచి స్టెప్స్ ఉండేవి. సో దాంట్లో ఉండేవాళ్ళు వేరే వాళ్ళు కొనుక్కున్నారు ఇప్పుడు. సో చూడండి ఎన్ని కుక్కలు ఉన్నాయి ఇక్కడ. సో చూడండి ఈ ఇంట్లో ఉండేవాళ్ళం పాములు అయితే పై వరకు పాకేసాయి అనమాట. పాకేసి పైనుంచి పడేవి పాములు అయితే. సో చూడండి ఈ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 3 సంవత్సరాలు అయితే ఉన్నాం. చందమాత సో పైకి ఎక్కేసి అక్కడ కూర్చుని ఇక్కడ యాక్చువల్లీ ఇప్పుడు అయితే చెట్లు అడ్డొచ్చినాయి లేదంటే కొండ బాగా కనపడేది వ్యూ. పైకి ఎక్కి పొద్దు పొద్దున్నే కాఫీ అయితే తాగుతుంటే భలే ఉండేది వ్యూ అయితే. సో చూడండి ఎంత బాగుంది చూడండి లొకేషన్. సరే అయితే పైకి ఎక్కి చూద్దాం. పైకి ఎక్కి చూపిస్తా లొకేషన్. సో ఇది పైన ఒక రూమ్ అనమాట సింగిల్ రూమ్ పెద్దగా ఉండేది. సో ఇక్కడ పడుకుంటే ఒకసారి పైనుంచి పాము అయితే పడింది. అంటే ఇక్కడ కూర్చున్నామని వ్యూ చూసుకుంటూ. సో ఇప్పుడు చూడండి ఎంత బాగుంది చూడండి ఒక రిసార్ట్ లానే ఉంది ఇది బ్యూటిఫుల్. చూడండి ఇదంతా కొండ ఎక్కినట్టే ఉంటుంది. సో 13 ఇయర్స్ క్రితం అనమాట ఇక్కడ ఉండేవాళ్ళం. అడవిలో ఉండేవాళ్ళం మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో. సో మొత్తం అంటే ఇక్కడ ఒక 3 ఇయర్స్ అయితే ఉన్నాము ఈ అడవిలో. చూడండి చుట్టుపక్కల అంతా కూడా కొండలు కనపడుతున్నాయి కదా. ఇంకా ఇల్లు దారి ఇదే లాస్ట్. ఇల్లు తర్వాత ఏమి ఇల్లు లేవు. ఇంకంతా కూడా దట్టమైన అడవి అనమాట. సో ఏంటంటే ఫెన్సింగ్ అది ఉంటుంది కదా. సో అక్కడ ఫెన్సింగ్ ఉంది కదా. ఇదైతే షాక్ కొడుతుంది అనమాట పట్టుకుంటే. అంటే మరీ మనుషులు చచ్చిపోయిన షాక్ ఏమి కొట్టదు జస్ట్ ఇలా పట్టి పట్టి వదిలేస్తుంది. సో దీనివల్ల యానిమల్స్ అనేవి లోపల రావు. ఒకసారి ఇది పని చేయకపోతే మాత్రం అన్నీ పడగొట్టేసుకుని వచ్చేస్తాయి. సో చూడండి దమ్ అయితే వస్తుంది పైకి ఎక్కుతున్నాం కదా. సో ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చాం అనమాట. యాక్చువల్ ఏంటంటే ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నారు అనమాట. పక్కనే అనమాట మేము ఇప్పుడు ఇల్లు అయితే ఉంది కదా దీని పక్కనే చేస్తున్నారు. ఆ బర్త్డే ఫంక్షన్ కనుక అయితే ఇప్పుడు వచ్చాము. ఇక్కడ వచ్చి ఎలా ఇక్కడ వచ్చాం కదా అని చెప్పి సరే చూసొద్దాం సార్ ఎలా ఉందని చెప్పేసి వచ్చాం అనమాట.
చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ నాకైతే. చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. సో అది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.